మా మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. దాదాపు 14 నెలలు నా భారతీయ జనతా పార్టీ నుంచి నేను దూరం ఉండే ఒక సందర్భంలో ఒక ఇష్యూలో ఆ ఇష్యూ ఏంది మీ అందరికీ తెలుసు. మన తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు కేసీఆర్. ఆ ముఖ్యమంత్రికి ఒక కొడుకు ఉన్నాడు ధర్మద్రోహి కేటీఆర్. ఆ ధర్మద్రోహి కేటీఆర్ మునవర్ ఫారూఖిని పిలిచిండు, ఒక ప్రోగ్రాం చేపించిండు, మా రాముడిని మా సీత తల్లిని తిట్టే అట్లాంటి వ్యక్తి ప్రోగ్రాం చేపించిండు. ఆ సమయంలో ఒక కాంట్రవర్సీ జరిగింది, దానివల్ల కొన్ని నెలలు పార్టీ నాకు దూరం పెట్టింది. కానీ ఇవాళ మా బండి సంజయ్ గారు ఆశీర్వాదం వల్ల, మా కిషన్ రెడ్డి గారు ఆశీర్వాదం వల్ల, మా డాక్టర్ లక్ష్మణ్ గారు ఆశీర్వాదం వల్ల, అందరి ఆశీర్వాదం వల్ల మళ్ళొక్కసారి నేను పార్టీలో బ్యాక్ అయినాను. మళ్ళొక్కసారి వచ్చేసినాను. నా సస్పెన్షన్ కూడా తీసేసినారు. సస్పెన్షన్ నిన్న తీసినారు, ఫస్ట్ లిస్టులో నా పేరు కూడా వచ్చింది. ఇవాళ అమ్మవారి దర్శనం గురించి అన్నగారు నాకు పిలిపిస్తున్నారు. ఈ అమ్మవారి దర్శనం చేసుకుంటే మన గెలుపు ఖాయం అని అన్నగారు చెప్పినారు. అదేవిధంగా ఈ కరీనగర్ కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా మా అన్నగారు పోటీ చేస్తున్నారు. అన్నగారు నేను కలిసి ఇవాళ పూజ చేసినాం, ఒక సంకల్పం తీసుకున్నాం, మన తెలంగాణ నుంచి కేసీఆర్ రాజ్యంని ఖతం చేద్దాం అని ఒక మంచి సంకల్పం ఇవాళ మేము తీసుకున్నాం. ఇవాళ తెలంగాణ ప్రజలు గమనించాలి, మన తెలంగాణలో ఈ కేసీఆర్ ఫ్యామిలీ ఈ మొత్తం రాజ్యం వచ్చిన తర్వాత మన తెలంగాణకి ఏం మంచి జరిగింది కొద్దిగా మీరు ఆలోచన చేయండి. మీరు కాంగ్రెస్ కి సమయం ఇస్తున్నారు, అవకాశం ఇస్తున్నారు, మళ్ళా టీఆర్ఎస్ కి రెండు సార్లు అవకాశం ఇస్తున్నారు. మన తెలంగాణకి ఏమైంది? బంగారు తెలంగాణ చేస్తానని కేసీఆర్ ఒక కల ఉండే అన్నది, కానీ ఆ కల పూర్తి అయిందా? కాలేదు. అది మోసం చేసిండు. ఆ డైలాగ్ చెప్పి ఆ మాట చెప్పి ఆయన మోసం చేసిండు. బంగారు తెలంగాణ అదే కాలేదు, కానీ అప్పుల తెలంగాణ మన తెలంగాణ అయిపోయింది. అందుకోసం తెలంగాణ ప్రజల్లారా, దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు మీకు ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం మీరు ఇయ్యాలే. ఒక్కసారి ఎక్కడెక్కడ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఉంది అక్కడ ఎక్కడెక్కడ డబుల్ ఇంజన్ గవర్నమెంట్ ఉంది అక్కడ డబుల్ డెవలప్మెంట్ అవుతుంది. అందుకోసం మీరు ఒక్కసారి తెలంగాణలో తెలంగాణ ప్రజల సేవ గురించి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. అప్పుడు చూడండి, మేము బంగారు తెలంగాణ చేస్తాం. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఎన్ని సంవత్సరాలు రాజ్యం చేసింది? కేసీఆర్ ఫ్యామిలీ ఎన్ని సంవత్సరాలు రాజ్యం చేసింది? మొత్తం కరప్షనే కరప్షన్ ఇవాళ మీరు చూస్తున్నారు. మా అన్నగారు నిన్నటి నుంచి ఏ విధంగా ఆయన ఎక్కడెక్కడ కరప్షన్ చేస్తుండో అది అన్నగారు చెప్తున్నారు. అందుకోసం తెలంగాణ ప్రజలకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అదేవిధంగా కరీనగర్ ప్రజలకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మా పెద్దన్న బండి సంజయ్ అన్న గారు పార్లమెంట్ సభ్యుడు, కానీ నేను నా కరీనగర్ ప్రజలు కూడా నేను సేవా చేయడానికి రెడీ. నేను కాన్స్టిట్యూన్సీ మా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఎమ్మెల్యేగా వాళ్ళకి కాండిడేట్ పెట్టినారు. ప్రతి ఒక్క కార్యకర్తకి ఇక్కడ ఉన్న ప్రజలకి ఇంకొకసారి భారీ మెజారిటీతోని ఈ కరీనగర్ కాన్స్టిట్యూన్సీ నుంచి గెలిపించాలని ఈ కరీనగర్ ప్రజలకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ధన్యవాదం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ధన్యవాదాలు. జై శ్రీరామ్. లేటర్ సారీ.